వివాహిత హత్య కేసులో పురోగతి. కేసు ఛేదించిన యాలాల పోలీసులు. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన చిన్నారం పద్మమ్మ అనే మహిళ గత చాలా కాలం క్రితం భర్తతో విడిపోయి హైదరాబాద్లో ఇళ్లలో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న సమయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన మురళితో పరిచయం ఏర్పడి 18 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న క్రమంలో కరోనా సమయంలో సొంత గ్రామం హాజీపూర్కి వచ్చారు. మద్యానికి అలవాటైన ఇద్దరు మురళి సంపాదించిన డబ్బులు పద్మమ్మ డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్న క్రమంలో మురళి చాలాసార్లు పద్మమ్మతో వారించాడు. పద్మమ్మ వినకపోయేసరికి పద్మమ్మను చంపాలని భావించాడు. 24 ఏప్రిల్ నాడు కళ్ళు మద్యం ఎక్కువ తాగిపించి గాఢ నిద్రలో జారుకున్నాక విద్యుత్ వైర్తో మెడకు బిగించి పిడిగుద్దులు గుద్దాడు. చనిపోయిందని భావించి అక్కడే రాత్రి పడుకున్నాడు. మరుసటి రోజు పద్మమ్మ అల్లుడైన చిన్నారం శేఖర్కు ఫోన్ చేసి మీ అత్త స్పృహ కోల్పోయిందని చెప్పాడు. చుట్టుపక్కల వారిని కూడా అలాగే నమ్మించాడు. ఆమె అల్లుడు శేఖర్ రాగానే తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 29 ఏప్రిల్ రాత్రి పద్మమ్మ చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న మురళి నిజామాబాద్ పారిపోయిండు. అతడికి అక్కడ కరోనా లక్షణాలు ఉండగా పరీక్ష చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. అక్కడి నుండి మరలా హైదరాబాద్కు వచ్చి హోటల్లో పనిచేస్తుండగా సాంకేతిక ఆధారాలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద 10,000 రూపాయలు, సెల్ ఫోన్, కరెంటు వైరు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించడం జరిగింది. అతను హైదరాబాద్ పోవడము, వర్క్ చేయడము, డబ్బులు తీసుకొచ్చుకోవడము, అవి మళ్ళీ ఏమి విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ఇవన్నీ చూసి అతను తట్టుకోలేక ఇట్లయితే లాభం లేదు, ఏమైనా ఎలిమినేట్ చేస్తే అంటే ఏమైనా చంపేస్తే బెటర్, నాకు ఆ డబ్బులన్నీ మిగులుతుంది, లేకుంటే కష్టమవుతుంది అని చెప్పేసి అనే ఉద్దేశంతో 27/4 అంటే ఏప్రిల్ నెల 27వ తారీఖు నాడు మద్యం కళ్ళు బాగా తీసుకొచ్చేసి ఆమెకు ఎక్కువ తాగించేసి అతను కూడా ఆమెతో పాటు తాగినట్టుగా నటించి ఆమెకు ఎక్కువ తాగించిన తర్వాత ఆమె మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమెతోటి కరెంటు వైర్ తోటి మెడకు ఊరేసి స్ట్రాంగ్లేట్ చేసి తర్వాత పిడిగుద్దులు గీసి ఒంటి మీద ఎక్కడ పడితే అక్కడ మెడకు వేసి ఉరిబిగించే వరకు ఆమె చనిపోయిందని చెప్పేసి అని భావించి అతను అట్లనే అతను కూడా అదే రూమ్లో పడుకొని పొద్దునే అతని ఆమె మేనల్లుడికి పద్మమ్మ మేనల్లుడు శేఖర్కి ఫోన్ చేసి చెప్పిండు మీ అత్తయ్య అన్కాన్షియస్ అయిపోయింది వచ్చి చూడండి అని చెప్పేసి అని చెప్తే అతను వచ్చేసి తాండూరు హాస్పిటల్ తీసుకుపోయి అడ్మిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత తాండూరు హాస్పిటల్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయడం జరిగింది. అయితే తాండూరు హాస్పిటల్లోనే ఆమె చికిత్స పొందుతూ 29వ తారీఖు నాడు రాత్రి 12:10 చనిపోయింది. అయితే ఇది తెలిసి అతను ఇక్కడి నుంచి పారిపోయి నిజామాబాద్కు వెళ్ళిపోయారు. నిజామాబాద్లో వాళ్ళ ఊరికి అక్కడికి వెళ్ళి వాళ్ళ అన్నతో కలిసి అక్కడ అతనికి కరోనా లక్షణాలు కనిపించే వరకు టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఐసోలేషన్ సెంటర్లో కొద్ది రోజులు ఉన్నాడు. పోలీసు వాళ్ళు అతని కోసం వెతుకుతారని చెప్పేసిన భయంతో అక్కడి నుంచి కూడా పారిపోయాడు. పారిపోయి హైదరాబాద్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకు అతనికి టెస్ట్ చేయించుకుంటే నెగిటివ్ రావడంతో అతను పటాన్ చెరువులో ఒక హోటల్లో పనిచేస్తుంటే మన వాళ్ళు టెక్నికల్గా సాంకేతిక కారణం అనేది సెల్ ఫోను టవర్ లొకేషన్ వీటిని పట్టుకొని అతన్ని ట్రేస్ చేయడం జరిగింది. ట్రేస్ చేసేసి 21వ తారీఖు నాడు అతన్ని అదుపులో తీసుకొని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అయితే అతను అప్పుడు ఆమె దగ్గర ఉన్న 20,000 ఆమెని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె దగ్గర ఉన్న 20,000 తీసుకుని వెళ్ళిపోయాడు. అందులో నుంచి 10,000 ఖర్చు పెట్టుకున్నాడు. 10,000 మిగులు ఉంటే ఆ 10,000 కూడా అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. చంపడానికి ఉపయోగించాడు ఆ వైర్ కూడా సీజ్ చేయడం అయింది. పోలీస్ అది రిమాండ్కి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించబడుతుంది. కొండాపూర్ గ్రామము నందిపేట మండలం నిజామాబాద్ డిస్ట్రిక్ట్. అతని వయసు వచ్చేసి 46 సంవత్సరాలు. పద్మమ్మ వయసు వచ్చేసి 42 సంవత్సరాలు.